ఆల్రైట్ టీవీ9 చేతిలో బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్ళిన వాళ్ళ లిస్టుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏపీ తెలంగాణ నుంచి భారీగానే హాజరయ్యారు ప్రముఖులు. జీఆర్ ఫామ్ హౌజ్లో 2 రోజుల పాటు ఈ రేవ్ పార్టీ జరిగినట్టుగా తెలుస్తోంది. వెళ్ళిన వాళ్లలో సినీ ఆర్టిస్టులు, బిజినెస్ మెన్, క్రికెట్ బుకీలు చాలామంది ఉన్నట్టుగా తెలుస్తోంది. వాసు బర్త్డే పేరుతోటి 2 రోజుల పాటు ఫామ్ హౌజ్లో ఈ రేవ్ పార్టీ జరిగింది. క్రికెట్ బుకీగా పేరున్న వాసుకు తెలుగు రాష్ట్రాల్లో అనేక లింకులు ఉన్నాయి. హైదరాబాద్లో ఫామ్ హౌజులపై నిఘాతోటి బెంగళూరులో పార్టీ చేసుకునేందుకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. టీవీ9 చేతిలో బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్ళిన వాళ్ళ లిస్ట్ ఉంది. ఏపీ తెలంగాణ నుంచి భారీగానే హాజరయ్యారు ప్రముఖులు. జీఆర్ ఫామ్ హౌజ్లో 2 రోజుల పాటు ఈ పార్టీ జరిగినట్టుగా తెలుస్తోంది. పార్టీకి వెళ్ళిన వాళ్లలో సినీ ఆర్టిస్టులు, బిజినెస్ మెన్స్, అలాగే క్రికెట్ బుకీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాసు బర్త్డే పేరుతోటి 2 రోజుల పాటు ఫామ్ హౌజ్లో ఈ రేవ్ పార్టీ జరిగింది. క్రికెట్ బుకీగా పేరున్న వాసుకు తెలుగు రాష్ట్రాల్లో అనేక లింకులున్నాయి. హైదరాబాద్లో ఫామ్ హౌజులపై నిఘా ఉండడంతో వీళ్ళు బెంగళూరును అడ్డాగా మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. రంజిత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రంజిత్, అంటే హైదరాబాద్లో ఇటు డ్రగ్స్పై పూర్తిగా నిఘా పెరగడంతో ఈ క్రికెట్ బుకీలంతా కూడా బెంగళూరు వేదికగా ఈ డ్రగ్స్ పార్టీని ఆర్గనైజ్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. పార్టీకి అటెండ్ అయినటువంటి వారిలో చాలామంది తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులే ఉన్నారు. బిజినెస్ మెన్తో పాటు క్రికెట్ బుకీలు, ఆ తర్వాత సీరియల్, ఆ తర్వాత సినీ ఆర్టిస్టులు చాలామంది కూడా ఈ పార్టీకి అటెండ్ అయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తం 105 మంది ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. మొదటి రోజు జరిగినటువంటి పార్టీలో దాదాపు 140 మంది అటెండ్ అయితే రెండో రోజు జరిగినటువంటి పార్టీలో మొత్తం 105 మంది ఈ పార్టీకి అటెండ్ అయినట్టుగా కూడా గుర్తించారు. చిరంజీవి ఏదైతే హేమకు చాలా క్లోజ్ అసోసియేట్గా ఉన్నటువంటి చిరంజీవి ప్రస్తుతం ఈ పార్టీలో పాల్గొన్నాడు. ఆ తర్వాత అరుణ్ అనేటువంటి వ్యక్తిని హైదరాబాద్తో పాటు బెంగళూరులో కొన్ని క్లబ్బులు నిర్వహిస్తున్నారు. వైట్ క్లబ్ అనేటువంటి ఓనర్గా అరుణ్ ఉన్నాడు. ఆ తర్వాత శివాని ఈమె ఇన్ఫ్లుయెన్సర్గా ఉంది. సో ఈమె కూడా పార్టీకి అటెండ్ అయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దీంతోపాటు సందీప్ కుర్రపాటి ఈయన ప్రముఖ బిజినెస్ మెన్గా ఉన్నాడు. ఈయన కూడా పార్టీకి అటెండ్ అయినట్టు గుర్తించారు. దీంతోపాటు రిషి చౌదరి, ఆ తర్వాత డింపుల్ చౌదరి, వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ బేస్డ్గా అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సో వీరు కూడా ఈ పార్టీకి అటెండ్ అయినట్టు గుర్తించారు. ఆ తర్వాత వెంకట్ చౌదరి, గతంలో డ్రగ్స్ పార్టీలో పట్టుబడినటువంటి కేపీ చౌదరికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వెంకట్ చౌదరి కూడా ఈ పార్టీలో చాలా కీలకంగా ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. దీంతోపాటు సీరియల్ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి అషీరా, ఈమె కూడా ఆమె ఈ పార్టీలో పాల్గొన్నట్టుగా గుర్తించారు. సో ఇలా వీరంతా కూడా దాదాపు 2 రోజుల పాటు జరిగినటువంటి పార్టీలో అటెండ్ అయ్యారు. కేవలం హైదరాబాద్లో ఈ డ్రగ్స్ కావచ్చు, ఆ తర్వాత మొత్తం ఫామ్ హౌజ్లపై నిఘా పెరగడంతోనే అక్కడ వీరంతా ప్లాన్ చేసి పార్టీలు నిర్వహించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. పార్టీలో పాల్గొన్నటువంటి వారిలో ఇటు ఆర్గనైజర్ వాసు మొత్తం ఈ బిజినెస్ మెన్తో పాటు క్రికెట్ బుకీగా కూడా ఉన్నాడు. ఆ తర్వాత మిగతా ముగ్గురు కూడా హైదరాబాద్లో కావచ్చు, ఆ తర్వాత బెంగళూరు, చెన్నై, పూణేలో క్రికెట్ బుకీలుగా ఇలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సో వీరంతా కూడా ఈ పార్టీకి అటెండ్ అయినట్టుగా కూడా గుర్తించారు. సో ఇంకా పోలీసులు ఫర్దర్గా ఎవరెవరు ఇంకా పార్టీకి అటెండ్ అయ్యారు, వారికి సంబంధించిన మెడికల్ శాంపుల్స్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ మొత్తం పార్టీకి అటెండ్ అయినటువంటి వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు. అలాగే మొదటి రోజు పార్టీకి, అలాగే ఇండస్ట్రీకి చెందినటువంటి చాలామంది వ్యక్తులు కూడా పార్టీకి అటెండ్ అయ్యారు. కాబట్టి ఆ ఫామ్ హౌస్కి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ 105 మందికి సంబంధించిన శాంపుల్స్ అన్ని సేకరించిన తర్వాత పోలీసులు అఫీషియల్గా ఎంతమంది మొత్తం ఈ పార్టీలో అటెండ్ అయ్యారు 2 రోజుల పాటు అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు ప్రెస్ నోట్ ద్వారా క్లారిటీ ఇవ్వనున్నారు. రైట్ రంజిత్, ఇక ఇదే రేవ్ పార్టీకి సంబంధించి మరింత సమాచారం బెంగళూరు నుంచి మా ప్రతినిధి మంగళ అందిస్తారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీ ఏమి నిన్న మధ్యరాత్రి పోలీసులు దాడి చేశారు. ఇంకా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. మీరు చూడొచ్చు, 10 నుంచి ఇక్కడ ఒక పరిశీలన జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. అంటే 101 మంది ఇక్కడ రేవ్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో ఒక 5 మెంబర్స్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. వాసు అంటే ఈ ఒక పార్టీని బర్త్డే పేరులో ఆర్గనైజ్ చేసిన వాసుని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తర్వాత ఇంకా హేమ, నటి హేమ ఇక్కడే ఉందని కూడా సమాచారం అందుతుంది. అంటే నటి హేమ పొద్దున నేను ఇక్కడ లేను, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ జత్లో ఫామ్ హౌస్లో ఒక పార్టీ చేసుకుంటున్నాను, ఇక్కడ చిల్గా ఉన్నాను అని నటి హేమ చెప్పింది. కానీ పోలీసుల ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నారంటే, సిసిబి పోలీసులు అంటే మా కుటుంబానికి ఫోన్ చేస్తాను అని హేమ. ఫోన్ తీసుకున్నారు. సో ఆ ఫోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు వీడియో చేసి మీడియాకు ఇచ్చారు అని
రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి పోలీసులు ఆమె మొబైల్ను కూడా వశపరుచుకున్నట్లు మాహితీ అందుతోంది. పొద్దున్నీ ఇంకా దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఇంకా ఒక డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ నుంచి కూడా ఒక వెహికల్ వచ్చింది. అంటే ఇక్కడ ఉన్న 101 మంది ఎవరెవరు డ్రగ్స్ని కన్జ్యూమ్ చేశారు అని చెక్ చేయడానికి, మెడికల్ చెకప్ చేయడానికి కూడా ఒక ల్యాబొరేటరీస్ నుంచి, ఒక డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ నుంచి ఒక వెహికల్ కూడా వచ్చింది వాళ్ళందరినీ కూడా మెడికల్ చెకప్ చేయడానికి. సో మీరు చూడొచ్చు చాలా స్ట్రిక్ట్గా ఇక్కడ విచారణ జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ 45 grams డ్రగ్స్ ఇక్కడ దొరికిందని పోలీసులు చెప్తున్నారు. ఇంకా అది తప్ప ఇంకా విచారణ జరుగుతుంది. సద్యానికి ప్రస్తుతానికి ఇంకా ఒక 2 hours విచారణ జరుగుతుంది. తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసేదా లేదా అని వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తారు. ఎందుకంటే ఇక్కడ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పెడ్లర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. కెమెరా పర్సన్ రమేష్ జతల, మంగళ రాజగోపాల్, టీవీ9, బెంగళూరు.